ముందు ఒక హీరోయిన్ ఉన్నారు ఆ హీరోయిన్ గురించి చెప్పాలంటే అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి కరోనా ఆర్జీవి గారు తీసుకున్న తీసినటువంటి సినిమా అది రిలీజ్ అయింది కరోనా వైరస్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు సోనీ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఆ సినిమాకి సంబంధించి ఏంటి అనేక అనేక విషయాలు అంటే సినిమా చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు సినిమా ఎలా సక్సెస్ అవుతుంది అనేది ఆ సినిమా తనకు ఛాన్స్ ఎలా వచ్చిందనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సోని గారు నమస్తే నమస్తే నిజంగా అంటే మన ఇద్దరికి అంత పరిచయం ఉంది బట్ అప్పుడు ఇప్పుడు చూస్తే చాలా చేంజ్ మొత్తం పూర్తిగా మారిపోయారు అంటే మొత్తం టోటల్గా యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చేదాం డిసైడ్ అయిపోయారు అందుకనే కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఐ కేర్ లాడ్ అబౌట్ ఎవ్రీథింగ్ నౌ అంతేనా ఇంట్రెస్ట్ దగ్గర నుంచి కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట తీసుకోవాలి డెఫినెట్లీ ఎందుకంటే స్క్రీన్ మీద ఆ గా కనపడాలంటే డెఫినెట్లీ ఎస్

ఆలోచిస్తుంటున్నాయి చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉంటున్నాయి దెన్ ఐ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఐ ఐ గేవ్ టూ అటెంప్ట్స్ డ్యూరింగ్ మై గ్రాడ్యుయేషన్ నుంచి నా నేను ఐ వర్క్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ టూ ఇయర్స్ అప్పుడే అటెంప్ట్స్ కూడా ఇచ్చినాను బట్ దెన్ ఐ ఫెయిల్డ్ దెన్ ఐ థాట్ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ అంటే మోర్ దాన్ మెమరీ పవర్ అండ్ యూ నో ఫోకస్ ఆన్ స్టడీస్ ఐ యూస్ టు బీ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ current issues and you know, going on the ground and working for people. Mm. So that's how I understood I worked with various NGOs at time. Nah B Tech Ninchi a and i an orphan home ki tutor. So that used to be my hobby. వేరియస్ ఎన్జిఓస్తోని వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని అలాగ డిఫరెంట్ ఇష్యూస్ మీద అంతా వర్క్ చేసిన అనమాట నా గ్రాడ్యుయేషన్ బీటెక్ అప్పుడే దెన్ ఐ అండర్స్టూడ్ ఇంకా టూ అటెంప్స్ ఇచ్చినా రాలేదు అంటే అప్పుడు అర్థమైంది నాకు ఓకే అనాలిసిస్ స్కిల్స్ ఉంటాయి కానీ మెమరీ పవర్ కానీ ఏమో అదంతా ఉండేది కాదు అండ్ మోర్ ఆఫ్ దట్ మోర్ ఆఫ్ ఇట్ అబౌట్ ఫోకస్ నాకు స్టడీస్ మీద కంటే కూడా ఎళ్ళి గ్రౌండ్ మీద వర్క్ చేయడం ఇంట్రెస్ట్ ఉండేది మోర్ కనెక్టింగ్ విత్ పీపుల్ అండర్స్టాండింగ్ దేర్ ఇష్యూస్ అండ్ యూనో సాల్వింగ్ రైట్ అండ్ దేర్ అది ఎక్కువ ఇష్యూ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే సో దాట్స్ హౌ ఐ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ విత్ అ టీమ్ ఆఫ్ లెవెన్ పీపుల్ వీ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ సో వై డోంట్ వీ డూ సంథింగ్ బిగ్గర్ దాన్ దిస్ వాలంటీరింగే కాకుండా ఇంకా కొంచెం పెద్దగా వీ కెన్ డూ సమ్ ఇని ఇనిషియేటివ్ విత్ టేక్ సమ్ ఇనిషియేటివ్స్ అని అనుకుని ఎన్జిఓ ఆశా స్టార్ట్ చేశాడు అనమాట యాజ్ పార్ట్ ఆఫ్ మై సోషల్ వర్క్ ఐ యూస్ టు విజిట్

అట్లా చాలా కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి అండ్ ఫ్రమ్ ఎవ్రీ ఫీల్డ్ అందరు కూడా నాకు కనెక్ట్ అయ్యి అనమాట ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ ఆన్ సోషల్ మీడియా సో దాట్స్ హౌ పీపుల్ ఆఫర్ మీ ఆపర్చునిటీస్ ఇనిషియల్గా సర్లే ఏ కదా సరే చేసి వద్దాము సరదాగా అనుకునేది అండ్ చిన్నప్పటి యా యాడ్స్ మ్యూజిక్ వీడియో ఫస్ట్ వచ్చింది అంటే మ్యూజిక్ వీడియో తర్వాత యాడ్స్ వచ్చినాయి చాలా సెమల్టీన్యూస్గా అట్ ద సేమ్ టైం దెన్ షార్ట్ ఫిలిం చేసిన్నాను ఒక టూ అలాగా ఇలా ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు చిన్నప్పుడు జస్ట్ ఇలా బోర్డ్స్ అన్నీ చూస్తున్నప్పుడు జ్యువెలరీ యాడ్స్ కానీ ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని ఎప్పుడూ అనిపించేది అలా సరదాగా అరే ఇదైతే నేను బాగుంటాను కదా అని అనిపించేది సో దాట్స్ వేర్ ఐ థాట్ ఐ సమ్ జ్యువెలరీ యాడ్స్ లేకపోతే ఇలా కాస్ట్యూమ్ క్లాథింగ్ వాళ్ళకి అలా చేద్దాంలే సరిపోతుంది యాడ్స్ అలా చేసుకుందాము అనేసి అనుకున్నాను ఇనిషియల్గా కూడా ఆపర్చునిటీస్ వచ్చిన కొద్ది దాని నుంచి యూ నో వెరెవర్ ఐమ్ కంఫర్టబుల్ మంచి కాన్సెప్ట్స్ అనిపించినవి ఇంట్రెస్టింగ్గా ఉన్నవి ఐ అప్ దెన్ ఈవెన్చువలీ ఐ లాండ్ హియర్ ఇప్పుడు ఈ సోషల్ వర్క్ చేయడానికి మీకు బాగా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా అంటే ఎందుకు అంటే బాగా చదువుకుంటూ ముందుకు సాగుతున్నాను మీకు సడన్గా ఎందుకు అట్లా టర్న్ అయ్యారు ఏమైనా అంటే బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా నథింగ్ సడన్ నాకు ఎప్పుడు కూడా యు నో కనెక్టింగ్ విత్ పీపుల్ అండ్ నో మేకింగ్ అన్ ఇంపాక్ట్ వాజ్ మై ఇంట్రెస్ట్ అనమాట ఏం చేసినా ఏ వర్క్ చేసినా కూడా ఐ మై స్టాండింగ్ యూనిక్ లేకపోతే యూనో హవే మై మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్స్ అలాంటిదే ఎప్పుడు ఆలోచన ఉండేది ఎందుకో నాకు కూడా తెలియదు అది సో చిన్నప్పటి నుంచి ఇంట్లో సమాజ సేవ చేసేవారు ఎవరైనా ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్ అందరికీ కూడా అది హెల్పింగ్ నేచర్ ఉంటుంది సమాజ సేవ అంటే మా తాతయ్య అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటుండే మా మై అమ్మమ్మ యూస్ టు బి సర్పంచ్ ఇన్ అర్ టౌన్ అండ్ సో అలాగా అండ్ ఎవ్రీబడి హ్యాస్ దట్ ఇన్ దర్ ఓన్ వే వాళ్ళకి ఆ హెల్పింగ్ నేచర్ ఉంది మై బ్రదర్స్ అండ్ ఆల్ వాళ్ళు స్పిరిచువల్ వేలో వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అలాగా సో నేను ఒకదాన్ని కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి నేను ఐ స్టార్టెడ్ అండ్ ఎన్జియో అండ్ ఐ మీన్ ఐ బీన్ ఇన్ టు పబ్లిక్ అదర్వైజ్ పర్సనల్గా వాళ్ళెవెల్లో వాళ్ళందరూ దే హ్యావ్ దట్ థింగ్ ఇన్హెరిటెడ్ ఇన్ ద ఒక ఒక కలెక్టర్ అయ్యి అంటే సమాజానికి సేవ చేద్దాం అనుకున్న మీరు సడన్గా గ్లామర్ ఫీల్డ్ అంటే కంప్లీట్ చేంజ్ అనమాట సమాజ సేవ వేరు గ్లామర్ ఫీల్డ్ వేరు ఇది స్క్రీన్ అపిరెన్స్ అది ప్రజల్లో మమేకమయ్యే వర్క్ ఎట్లా అంటే ఎలా దానికి టర్న్ అవ్వాల్సి వచ్చింది సో సమాజ సేవ అంటే నేను ఎప్పుడు సర్వీస్ లాగా ఎప్పుడు చేయలేదు దాట్ ఐ ఐ డి ఆల్ ఆఫ్ ఇట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్ ఆర్ఫన్ చిల్డ్రన్ ని చూస్తే వాళ్ళతోని టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి మన దాంట్లో కనీసం కొంచెం యూనో టెన్ పర్సెంట్ ఇచ్చినా కూడా దట్స్ వీ కెన్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్ అట్లీస్ట్ విఫ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్ దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్ అలా అనిపించేది అనమాట సో ఐఎమ్ డెఫినెట్లీ అబెండెంట్ ఆఫ్ అబెండెంట్ ఇన్ మై లైఫ్ నాకు యూనో వాట్ ఎవర్ ఐ వాంటెడ్ అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ మై లైఫ్ నాకు అన్నీ బాగానే ఉన్నాయి సో అంటే పేరెంట్స్ బాగా చూసుకున్నారు మంచి ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ని అండ్ ఎమ్ ఐ హ్యాపీ బీయింగ్ ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది హ్యాపీగా అందరు బాగా చూసుకుంటారు సో ఐ థాట్ యూనో వెన్ ఎవర్ ఐ సీ దోస్ చిల్డ్రన్ అరే పాపం అనిపించేది నాకు వాళ్ళు చేసే వా వాళ్ళకి రోజు వెళ్ళినా కూడా దే యూస్ టు బి వెరీ లవింగ్ అండ్ అంత ఇన్నసెంట్ చిల్డ్రన్కి యూనో వాట్ వీ కెన్ డూ అనేది ఎప్పుడు నాకు బీటెక్ నుంచి కూడా నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఏం చేయగలుగుతాను ఇంకా వీళ్ళ కోసం ఏం చేయగలుగుతాను అని చెప్పేసి ఎప్పుడు ఆలోచించేది సో వాట్ ఎవర్ లిటిల్ ఐ హ్యాడ్ ఐ యూస్ టు డూ నాకు ఐఎమ్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్ సో ట్యూటర్గా చేసాను మనం అండ్ అప్పుడు నా దగ్గర పాకెట్ మనీ కానీ నేను ఇంకా హోమ్ ట్యూషన్స్ ఎక్కడైనా చెప్పినవి ఫీజ్ కానీ అలా ఉంటే అదంతా తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ కానీ ఇంకేమైనా దివాళీ వస్తే సెలబ్రేషన్స్ డ్రెస్సెస్ అలాగా వాళ్ళకి ఇచ్చి సెలబ్రేట్ చేసుకునేది ఐ యూస్ టు స్పెండ్ విత్ దెమ్ ఆల్ మై ఫెస్టివల్స్ ఇప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు జస్ట్ ఇట్స్ బీన్ వన్ ఇయర్ ఐఎమ్ లిటిల్ అవే ఫ్రమ్ దాట్ జస్ ఒకసారి అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తున్నాను కానీ ఇదివరకు నా అన్ని ఫెస్టివల్స్ కూడా ఐ యూస్ టు స్పెండ్ విత్ ఆర్ఫెన్ హోమ్సే ఎక్కువ సో అలాగా ఎప్పుడు నా సాటిస్ఫాక్షన్ అది దట్స్ దట్స్ ఫర్ మై హ్యాపీనెస్ నేనేదో సర్వీస్ ఛారిటీ బేస్లో ఎప్పుడు చేయలేదు చారిటీ చేద్దాము లేకపోతే సర్వీస్ చేద్దాము అన్న ఆలోచనతో ఎప్పుడు చేయలేదు ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ డూయింగ్ దాట్ వాళ్ళతో ఉంటే నాకు మంచిగా అనిపించేది హ్యాపీగా ఉండేది సో ఐ యూస్ టు ప్లే విత్ దెమ్ అండ్ షేర్ ఆల్ ద లవ్ విత్ దెమ్ దట్ ఈవెన్చువల్లీ యూనో ఐ వాంట్ టు డూ సమ్ బిగ్ ప్రాజెక్ట్స్ టీమ్ థాట్స్ కూడా యాడప్ అయినాయి ఈవెన్ ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ సోషల్ వర్క్ ఫీల్డ్ ఆల్సో టీమ్ థాట్స్ అంతా కూడా యాడ్అప్ అయ్యి ఇంకా ఏదన్నా పెద్దగా చేయగలగాలి చేయాలి మనము అనే దాంతో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము సో దాట్ యునో వీల్ హ్యావ్ ఎ ఫార్మాట్ ఒక ప్యాటర్న్తోని యూనో ఫార్మలీ మనం చేయొచ్చు అనే దాంతో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసాము వేరియస్ యాక్టివిటీస్ టేకప్ చేసినాము దాని తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ యాజ్ పార్ట్ ఆఫ్ సోషల్ వర్క్ యాడ్ డిడ్ మెనీ థింగ్స్ లైక్ యునో అండ్ ఐ హ్యాడ్ టు డూ ప్రోగ్రామ్స్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ దట్స్ వేర్ ఐ మేడ్ గుడ్ కనెక్షన్స్ ఫేస్బుక్లో కూడా అందరూ చూసి కనెక్ట్ అయినారు సో ఆపర్చునిటీస్ ఇస్తూ ఉండే దెన్ ఇనీషియల్గా అయితే యాజ్ ఐ టోల్ యూ ఏదో అలా ఆపర్చునిటీస్ వస్తే చేద్దాము అనుకున్నాను బట్ వెన్ ఐఎమ్ లిస్నింగ్ ద స్టోరీస్ ఐ అండర్స్టూడ్ మనం మామూలుగా చిన్నప్పుడు కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇనిషియల్ డేస్ ఆఫ్ మీడియా Media is a bigger uh, makes a bigger impact, and yes. you know, uh, it gives you a, it gives you a major platform to connect with people more than any other platform. Mm. So I thought um, this is also an opportunity to connect with people, mm. and you know, to reach to more uh, uh, good. I mean, in Kerala issues, social issues take up whatever. If I have to impact, uh, I always thought that you know. ఐ హ్యావ్ టు మేక్ అన్ ఇంపాక్ట్ అనేది చాలా ఒక కార్నర్లో ఎప్పుడు ఉంటుంది అది వాట్ ఎవర్ ఐ డూ ఈస్ దాట్ ఇంపాక్టింగ్ సొసైటీ ఆర్ డస్ దాట్ గివ్ మీ సమ్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ లర్నింగ్ ఉందా దీంట్లో ఏదైనా నేర్చుకోగలుగుతానా లేకపోతే ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతానా నేను ఏమైనా చేంజ్ తీసుకురాగలుగుతానా అని చూస్తూ ఉంటుండే అన్నమాట సో ద సేమ్ థింగ్ ఐ థాట్ యు నో దిస్ ఇస్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్ టు కనెక్ట్ విత్ పీపుల్ అండ్ నో టు మేక్ ఎన్ ఇంపాక్ట్ ఎనీథింగ్ అండ్ ఐ కెన్ ఆల్సో డూ త్రూ యాక్టింగ్ ఇఫ్ ఐ చూస్ గుడ్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ దట్ ఆల్సో మేక్స్ డిఫరెన్స్ అంటే నేను చిన్న ఉన్నప్పుడు నేను నారాయణ మూర్తి మూవీస్ కానీ దాసరి రావు గారి మూవీస్ కానీ విజయశాంతి గారి బాగా చూసేదాన్ని అవి అవన్నీ సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ కదా అక్కడి నుంచి నేను తెలుసుకున్నాను మోస్ట్ ఆఫ్ ద టైం నేను బుక్స్ లో చదివిన ఇష్యూస్ న్యూస్ పేపర్లో చదివిన ఇష్యూస్ కంటే మూవీస్లో చూసినవి నాకు బాగా గుర్తున్నాయి అవి ఫార్మర్ ఇష్యూస్ కానీ మనమైనా చూస్తే అండ్ కర్తవ్యము అవి చూసినప్పుడు అవి దట్ మేడ్ అేటర్ ఇంపాక్ట్ ఆన్ మీ ఐఏస్ అవ్వాలి అన్నప్పుడు విజయశాంతి గారి కర్తవ్యం స్టోరీ ఉంది కదా అది చాలా బాగా నన్ను మోటివేట్ చేస్తుంది ఆల్ ది టైమ్ ఎన్ఎవర్ ఐ లో అది ఎక్కువ గుర్తొస్తుంది అనమాట ఆ సాంగ్స్ గుర్తొస్తాయి అది గుర్తొస్తుంది సో ఐ అండర్స్టూడ్ లేటర్ నాకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఐ రియలైజ్ దట్ యు నో దట్ మేక్స్ రియల్ ఇంపాక్ట్ అది కూడా సో వై డొంట్ వీ ఎక్స్ ఎక్స్పెరిమెంట్ విత్ దిస్ వై డోంట్ యూ ఎక్స్ప్లోర్ అర్ పొటెన్షియల్ ఇఫ్ దట్ రీలీ సూట్స్ మీ అని ఇంకొక విషయం ఏంటంటే తెలుగు యాక్ట్రస్ చాలా తక్కువ ఐ డి నో వై ఎందుకు అనేది నాకు అర్థం అవ్వలేదు ఫస్ట్లో బికాజ్ ఐ యూస్ టు బి వెరీ అవే ఐ మీన్ అంత టచ్ ఉండేది కాదు మీడియాతోని అంత ఎప్పుడు సోషల్ వర్క్ అండ్ డిఫరెంట్ నో సో అందరూ తెలు తెలంగాణలో నీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఫ్రమ్ తెలంగాణ యూనో యూ లుక్ లైక్ గుడ్ యాక్టర్ సంథింగ్ అదర్ అలా కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు చాలా అందరు రోజారమ్ని గారు పర్చూరి గారు మోహన్ బాబు గారు వీళ్ళందరూ చూసి అనేవాళ్ళు అనమాట అంతుందా అని అనుకునేది ఇనిషియల్గా సో బట్ అన్లెస్ ఐ మెట్ ఐ మీన్ అంట్ల ఐ మెట్ ఆర్జీవి గారు ఐ డెంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ ప్లస్ దిశ అండ్ కరోనా వైరస్ చేసేంత వరకు కూడా ఐ ఐంట్ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఐ కెన్ యాక్ట్ వెల్ అనేది నాకు కూడా ఐ వాజ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ సరే ఇప్పుడు నిజంగానే మీరు అందరికీ సుపరిచితమే అంటే సోషల్ వర్క్గా చాలామందికి తెలుసు అలాగే మీరు మెసేజెస్ ఓరియంటెడ్కి సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారు కొన్ని యాడ్లలో కూడా చేశారు ఓకే అవన్నీ చేస్తున్నప్పుడు మీకు అప్పుడు మూవీ అవకాశాలు ఎప్పుడు రాలే

ఇప్పుడు ఆర్జీవి గారి నిజంగా అసలు ఎట్లా ఆర్జీవి గారికి మీకు ఆ పరిచయం ఎట్లా ఏర్పడ్డది ఎందుకంటే కరోనా వైరస్ ఫస్ట్ మూవీ మీది అవునా మరి కరోనా వైరస్లో మీరు హీరోయిన్గా మెయిన్ హీరోయిన్గా చేశారు ఎలా మీ జర్నీ ఎలా జరిగింది సో కరోనా వైరస్ టెక్నికల్లీ సెకండ్ ఐ షుడ్ సే ఎందుకంటే దిశాకి వి మెట్ ఫస్ట్ ఫస్ట్ దిశానే స్టార్ట్ ఆ దిశా స్టార్ట్ అయింది సో వి వర్ షూటింగ్ ఒక సీక్వెన్స్ అయిపోయిన తర్వాత కరోనా వచ్చి లాక్ డౌన్ దిశాకి ఫర్ ఎట్లా తీసుకున్నారు మిమ్మల్ని మీరు మీరే మీరు ఎట్లా అది వర్డ్ ఆఫ్ మౌత్ ఐ యాక్టెడ్ ఇన్ సమ్ అడ్వర్టైజ్‌మెంట్స్ అండ్ మ్యూజిక్ వీడియోస్ కదా వెన్ వెన్ దే వర్ డిస్కసింగ్ ది స్క్రిప్ట్ ఎవరో ఒక తెలిసిన ఏడి చెప్పారు అన్నమాట షీ సూట్స్ వెల్ ఫర్ దిస్ అని సిమిలర్ ఉంటది ఇట్లా ఇట్లా అనిపిసి ఏదో అంటే దే కాల్ మీ ఇంకా గారు కాల్ 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 చేశారు చేశారు వర్డ్ ఆఫ్ ఏడిస్ ఓకే ఓకే ఐ మరి ర్జీవి గారి నుంచి కాల్ వచ్చింది ఆర్జీవి గారి సినిమాలు అంటేనే బోల్డ్గా ఉంటుంది వర్డింగ్ కానీ క్యారెక్టర్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే లేడీస్ కొంచెం అభ్యంతరకరంగా ఫీల్ అయ్యే మూవీస్ తీస్తున్నారు రీమజ్జ్ అంత ముందు కాదులే కానీ ఇప్పుడు తీస్తున్నారు మరి నిజంగా మీరు ఏ దగ్గర తెలియరు అక్కడికి నేను కూడా భయపడ్డాను అలాగే అంటే భయం భయం అంటే లైక్ నో ఎందుకులే మనకి ది దిస్ ఇస్ నాట్ మై కైండ్ ఆఫ్ కంపెనీ లేకపోతే మై కైండ్ ఆఫ్ మూవీస్ తీసుకునే కాదులే మా ఆపర్చునిటీస్ వచ్చేవి కాదు అని అనుకున్నాను ఇనిషియల్గా కానీ వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్ అరే ఈ టెన్ డేస్ నేను కొంచెం టెన్ డేస్ ముందు వచ్చినట్టే ఇంకా ఐ వుడ్ హ్ గాట్ గుడ్ ఎనఫ్ టైమ్ టు డిస్కస్ విత్ ఆర్జీ గారు ఏమో అని అనిపించింది అనమాట ఆ టెన్ డేస్ కాన్వర్సేషన్స్ మిస్ అయినాయి మీటింగ్ మిస్ అయినాయి అని అనిపించింది యాక్చువల్గా ఓకే అసలు ఫస్ట్ అంటే దిశ స్టోరీ కానీ మిమ్మల్ని చెప్పారా కాల్ వచ్చినప్పుడు చెప్పారా యా దే టోల్ మీ బట్ దిశ స్టోరీ అంటే అది ఒక రేప్ అటెంప్ట్ సంబంధించినటువంటి మూవీ కదా మరి మీకు మీరు ఒప్పుకునే వెళ్ళారు ఎస్ ద సెడ్ దాట్ యునో సాల్ట్ సీన్ గురించి చెప్పారు చెప్పారు అండ్ దట్స్ అ ఫిక్షన్ ఐ మీన్ ఒక స్టోరీ రిలేటెడ్ రియల్ స్టోరీ రిలేటెడ్ ఫిక్షన్ మూవీ ఫిక్షనల్ మూవీ అని చెప్పేసి అన్నారు అండ్ ద సెట్ దాట్ ఈది సీక్వెన్స్ కోసం అనేసి అన్నారు అదే కొంచెం రిస్కీ ఇనిషియల్ లెవెల్లో కొంచెం రిస్కీనే అని చెప్పేసి అనిపించింది బట్ దెన్ దేనో వెళ్ళి ఒకసారి మాట్లాడి చూద్దాము ఐ వాజ్ నాట్ షోర్ నేను తీసుకుంటా జస్ట్ మాట్లాడేసి నో చెప్పేసి వద్దాము అనుకున్నా విని నో చెప్పేసి వద్దాము అనుకున్నా కానీ వచ్చిన తర్వాత నో చెప్పే ఛాన్స్ లేదు నాకు నచ్చింది అంటే మరి విజన్ యూనో మోర్ ఆఫ్ ఇట్ అంటే మా మూవీ వచ్చిన తర్వాత యూనో మల్టిపుల్ థింగ్స్ యాడ్ యాడ్అప్ టు ఎయిట్ స్టోరీ స్టోరీతో కనెక్ట్ అయ్యి కొంచెం చేంజ్ అవ్వచ్చు మరి ఏవైనా అవ్వచ్చు బట్ దెన్ ద విజన్ ఆఫ్ ఎ డైరెక్టర్ యూనో వాట్ హీ వాంట్స్ టు సే వాట్ హీ వాంట్స్ టు కన్వే త్రూ దాట్ స్టోరీ త్రూ దాట్ మూవీ ఈజ్ ఇంపార్టెంట్ సో యాజ్ అ యాజ్ అన్ యాక్టర్ నేనేం నేర్చుకోవాలి నేనేం చేయాలి అనేది నేను చూసుకున్నాను అంతే సో వాట్ ఎవర్ హీ సెడ్ దట్ వాజ్ రియలీ కన్విన్సింగ్ ఇలాంటివి మనము యూ కీప్ అవుట్ కీప్ వాక్స్ వాయిసింగ్ అవుట్ వి కీప్ టేకింగ్ డిబేట్స్ అండ్ ఆల్ చాలా క్యాంపెయిన్స్ చేస్తాము మనం మాట్లాడతాము వీ ఆల్సో వర్క్ ఫర్ దాట్ లైక్ ది ది జనవరి ఫస్ట్ అప్పుడు అప్పుడు కేస్ అయినప్పుడు కూడా వి వాయిస్డ్ అవుట్ ఫర్ దాట్ ఒక స్ట్రీట్ సెక్షువల్ హెరాస్మెంట్కి అగెన్స్ట్గా క్యాంపెయిన్ తీసాము చాలా చేస్తున్నాం కానీ ఎవ్రీథింగ్ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ మెనీ థింగ్స్ దిస్ కీప్స్ కంటిన్యూయింగ్ ఇలాంటి ఇష్యూస్ డే బై డే వస్తూనే ఉంటాయి సో ఐ థాంట్ వెన్ హీ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ క్రైమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ మైండ్ సెట్స్ ఎలా వస్తాయి అనేవి చాలా డీప్గా హీ డిస్కస్డ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ మీ అనమాట ఎవ్రీథింగ్ అండ్ హీ యూస్ టు టాక్ అలాట్ అబౌట్ ద మూవీ సో దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ ఆ జర్నీలో ఆయనతో కాన్వర్జేషన్స్ నాకు చాలా నో ఐ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ ఆ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆయన విజన్ చాలా మంచిగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది ఇది చేయాలి అనుకుంటున్నా ఇది చూపించాలి అనుకుంటున్నా అని చెప్పేసి అంటూ ఉంటారు సో దట్స్ దట్స్ హౌ ఐ కన్విన్స్డ్ విత్ దాట్ ఐఎమ్ కన్విన్స్డ్ డూ దిశ నథింగ్ లైక్ దాట్ హీ ప్రామిస్ మీ దాట్ ఇనిషియల్గానే ఐ హాస్ట్ దాస్డ్ హిమ్ మై ఇనిషియల్ ఇది డెబ్యూ లాగా వస్తుంది కదా ఐ డో ఫస్ట్ థింగ్ రే అటెంట్ ఇలాంటి సీన్స్ అంటే కొంచెం రిస్కీనే ఐ వాంట్ డూ కీ రోల్స్ లీడ్ రోల్స్కి ట్రై చేస్తున్నాను నేను అని చెప్పి చెప్పాను నేను హీ ప్రామిస్ మీ హీ ఈజ్ నాట్ షోయింగ్ ఐ మీన్ ఐ విల్ నాట్ షో ఎనీ బాడీ పార్ట్స్ ఇట్లా అని చెప్పేసి ప్రామిస్ చే నథింగ్ ఎక్స్పోజింగ్ అలాంటిది ఏది ఉండదు Uh, I'm not keen about it but i really want you to show the pain of a woman ఎంత స్ట్రగుల్ అవుతు అవుతుంది అమ్మాయి ఎంత పెయిన్ యూ గో త్రూ దాట్ ఫేస్ అనేది వి బోత్ ఆఫ్ హ్యాస్ టు బోత్ హ్యాస్ టు షో దాట్ ఇట్ హ్యాస్ టు మేక్ ఎ హిస్టరీ అని చెప్పేసి అన్నారనమాట ఓకే ఇట్స్ ఫిక్షనల్ ఇట్స్

ఫస్ట్ ఇది మూవీలో మీరు అంటే అలా దిశలో చేస్తుండే కానీ తను మీకు చెప్పడం జరిగింది యా దిశ చేస్తున్నప్పుడు హ్యాడ్ టు పాస్ బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ అండ్ దెన్ నేను ఐ లాక్డౌన్ తర్వాత కూడా వన్ వీక్ తర్వాత ఆల్ ఆఫ్ అస్ డి అండర్స్టాండ్ అసలు అండ్ నేను ఐ జస్ట్ స్టార్టెడ్ బీయింగ్ సీరియస్ దిశ షూట్ చేస్తున్నప్పుడే ఐఎమ్ బీయింగ్ గ్రౌండెడ్ టు మూవీస్ అరే ఇంకా చేయాలి అనేది ఇంకా వస్తుంది అనమాట అప్పుడప్పుడే నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఇప్పుడు కరెక్ట్గా నేను ఇంట్రెస్ట్ వస్తుంది చక్కగా ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నా యాక్టింగ్ ఇంకేం చేయొచ్చు అని ఆలోచిస్తున్న టైంలో లాక్డౌన్ వచ్చింది అండ్ డెఫినెట్లీ అప్పటికి మన అజమ్షన్ ఉండింది ఇంకా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు కంటిన్యూ అవుతుంది అని ఉండింది ఐ వాజ్ లైక్ కొంచెం షాక్డ్ ఉండే ఇంకా మూవీస్ రావేమో నాకు లేకపోతే ఆపర్చునిటీస్ రావేమో ఇంకా లేట్ అవుతుంది డీలే అవుతుంది అని అనుకుంటా ఉన్న టైంలోనే ఐ డిస్కస్డ్ విత్ సర్ అండ్ నాకు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచే క్యారెక్టర్స్ వచ్చేవి ఆపర్చునిటీ రోల్స్ క్యారెక్టర్స్ రోల్స్ వచ్చేవి ఐ వేటెడ్ టు ప్లేయర్ లీడ్ రోల్ కీ రోలే ప్లే చేయాలి అని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట సో మంచి లాంచే కావాలి కీ రోల్గానే కావాలి అనేసి వెయిట్ చేశాను సో అలా నేను సర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అనమాట వి మెట్ అండ్

హీ గివ్స్ దట్ కంఫర్ట్ డెఫినెట్లీ నే మనం అడిగిన హీ రెస్పెక్ట్స్ ఆర్ డెసిషన్స్ అంటే నీ డెసిషన్ నువ్వే తీసుకోవాలి నట్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇన్ సేయింగ్ విచ్ గివ్స్ యూ విచ్ కాన్సిక్వెన్స్ ఏ కాన్సిక్వెన్స్లో ల్యాండ్ అవుతావు నువ్వు ఇది తీసుకుంటే అది తీసుకుంటే అని చెప్పగలుగుతాను బట్ ఐ డెఫినెట్లీ వాంట్ యూ టు టేక్ డెసిషన్స్ అని అంటారు ఆయన ఆ ఇండిపెండెన్స్ నీకే ఉండాలి అని చెప్పేసి అంటారు హీ హిల్ నాట్ సజెస్ట్ యు ఆర్ హిల్ నాట్ సే ఎనీథింగ్ నీ మన విషయానికి వస్తే ఇఫ్ హీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నీకేమైనా ఉంటే డెఫినెట్లీ హిల్ హియర్ హిల్ హియర్ ఆర్ ఒపీనియన్స్ ఒపీనియన్స్ ఉన్నా ఏదైనా సరే ఇది కాదు ఇది అని అనుకుంటున్నా అన్న కూడా హిల్ డెఫినెట్లీ హియర్ ఆయన చేస్తారా చేయరా అనేది బికాజ్ అకార్డింగ్ టు హి హిజ్ ఎక్స్పీరియన్స్ హిల్ క్యాల్కులేట్ మెనీ థింగ్స్ కదా టెక్నికల్గా వర్క్ అవుతుందా అండ్ కమర్షియల్గా వర్క్ అవుతుందా అన్నీ ఆలోచించుకొని ఆయన చేస్తారు కాబట్టి వీ నెవర్ నో బట్ డెఫినెట్లీ హీల్ హియర్ ఆర్ ఒపీనియన్స్ హిల్ డెఫినెట్లీ గివ్ అన్ హియర్ ఫర్ అవర్ ఒపీనియన్స్ అదంతా ఉంటుంది హిల్ నాట్ జస్ట్ డినై మనకు అలాగా ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు హిల్ నాట్ డినై దాట్ ఓకే ఓకే ఇప్పుడు దిశ మూవీలో చేశారు అది ఒక మహిళని అభ్యంతరకరంగా అంటే చాలా దారుణమైన సంఘటన ఒక మహిళకి మీరు ఎలా ఫీల్ అయ్యారు సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఐ హ్యాడ్ టు గో త్రూ ద సేమ్ పెయిన్ అంత పెయిన్ నేను తీసుకోవాల్సి ఉండే ఫ్రమ్ ద టైం ఐ స్టార్టెడ్ రీడింగ్ స్క్రేప్స్ అండ్ ఆయన చెప్పేటప్పటి నుంచి కూడా అంత పెయిన్ఫుల్గానే ఉండింది అండ్ యూనో ఐ హ్యావ్ టు గో త్రూ దట్ డ్రామా డెఫినెట్లీ అది దట్ వాస్ జస్ట్ నాట్ అ రోల్ జస్ట్ తెల్లి నేను యాక్టింగ్ చేసేసి వచ్చేసిన అనే టైం లేకుండే అంతా కూడా చాలా రియలిస్టిక్గానే షూట్ చేయడం జరిగింది కాబట్టి అంతా కూడా నేను అది ఎక్స్ అండ్ ఇనీషియల్ లెవెల్లోనే నాకు అండ్ ఐ మీన్ ఆ డిటాచ్మెంట్ ఇంకా రాలేదు నాకు యాక్టింగ్ అవగానే ఫ్రీ అయిపోవడానికి అని అలాగా సో ఈవెన్ ఆఫ్టర్ ద షూట్ ఐ హ్యాడ్ టు ఫేస్ దాట్ ఆ స్ట్రెస్ ఉండింది ఆ ట్రామా ఉండింది అంత పెయిన్ఫుల్ గానే అయిపోయింది కరోనా తర్వాత నెక్స్ట్ అదే నెక్స్ట్ అదే ఉంది ఏమన్నా కొంచెం అంటే దానికి కొంచెం అభ్యుందరకరంగా దిశ టైటిల్ పెట్టినది కానీ ఇంక వేరే వేరే ఇతరత్ర కారణాల వల్ల ఏమన్నా

నేను అక్కడి వరకే చూసుకో చూసుకోవాలి ప్రొఫెషన్ ఈస్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్ సో అండ్ సోషల్ వర్కర్గా కూడా నేను చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తున్నాను కాబట్టి ఐనో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కొంచెం నాకు తెలుసు అండ్ మూవీ ఇంపాక్ట్ ఎంత గ్రేటర్ ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా నాకు కొంచెం తెలుసు అనమాట సో ఐ డింట్ ఫైండ్ అంటే ఆ నెగిటివిటీ నేను అంత నో ఐ వాజ్ రెడీ దెన్ నేను డెసిషన్స్ ఎప్పుడు కూడా కాన్షియస్గా తీసుకుంటాను కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్ని అనాలిసిస్ చేసుకునే తీసుకుంటాను నేను సో వన్స్ ఐ డిసైడ్ ఆన్ సంథింగ్ ఏది వచ్చినా ఐల్ ఫేస్ ఇట్ ఇంకా అంతే ఐ అల్ ఫేస్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఐ అల్ ఫేస్ సో అప్పుడే నేను చాలా క్లీన్గా ఆలోచించిన అండ్ ఐ హాస్డ్ ఇమ్ మెనీ క్వశ్చన్స్ ఆజీవి గారిని అండ్ నా వరకు నేను చూసుకుంది ఏంటి అంటే ఒకటి నేను పర్ఫార్మెన్స్ చేస్తున్నానా మేజర్గా సరే ఇది వరకు క్యారీ చేసిన ఐనో డెసిగ్నేషన్ సోషల్ వర్కర్గా నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ షోయింగ్ ద ఐఎమ్ రిప్రజెంటింగ్ ద పెయిన్ ఆఫ్ అ ఉమెన్ వాట్ ఈ హ్యాడ్ టు గో త్రూ సో ఈ రోల్ త్రూ ఈ పర్ఫార్మెన్స్ త్రూ అట్లీస్ట్ ఒక్క పర్సన్ అయినా కూడా ఇఫ్ యూ రీ థింక్ అబౌట్ ఇట్ దట్స్ దట్ విల్ బీ అన్ అచీవ్మెంట్ సో నేను ఆ రోల్ చేసినందుకు కానీ నేను యాక్టింగ్ చేసినందుకు కానీ ఐ మేడ్ అన్ ఇంపాక్ట్ ఇంకా దానివల్ల నాకు నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏం కనిపించలేదు మరి అమ్మాయిలు ఫీల్ అవుతారు లేకపోతే పేరెంట్స్ ఫీల్ అవుతారు అంటే సి ఎవ్రీ ఉమెన్ ఇస్ గోయింగ్ త్రూ వన్ ఆర్ ద అదర్ ఇష్యూ అది అంత సివియర్గా రేపే కాకపోవచ్చు ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా సెక్షువల్ అసాల్ట్ కానీ సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఎవ్రీ స్టెప్ యూనో ఏ ఏదో ఒక రకంగా మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం ఇంకా అలాగా అంటే మనకి వేరే వేరే సినిమాలు ఇంకా చాలా చూపిస్తూ ఉంటాయి వేరే అభ్యంతకరమైనవి చాలా చూపిస్తూ ఉంటాయి కదా అవిటిని క్వశ్చన్ చేయట్లేదు మనము ద సంథింగ్ మెసేజ్ హియర్ ద సంథింగ్ యూ హ్యావ్ టు రీథింక్ అబౌట్ ఇట్ అని చెప్పినప్పుడు మనం ఎందుకు అంత క్వశ్చన్ చేస్తున్నామో నాకు అర్థం కాలేదు బట్ డెఫినెట్లీ ఏదైనా ఇది వరకు చాలా సినిమాల్లో రేప్ అంటే ఒక ప్రే ఫర్ ద ఆడియన్స్ లాగా చూపించేది అరే హీరో కొంచెం లేట్గా వస్తే బాగుండు అన్నట్టు చూపించేది ఆ సీన్స్ అలా ఏమైనా చూపిస్తే ప్రాబ్లీ వీ హ్యావ్ టు క్వశ్చన్ కానీ ఐ డోంట్ నో ఈయన విజన్ అలా లేదు ఆ జీవి గారిది మెయిన్గా ఆ జస్ట్ సీక్వెన్స్ రిమైనింగ్ ఎయిల్స్ ఇస్ అ ఫిక్షన్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సంథింగ్ త్రూ దాట్ సో డెఫినెట్లీ ఐ డోంట్ సీ ఎనీ నెగటివిటీ టు యాక్సెప్ట్ దాట్ రోల్ సో మామూలుగా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అడిగినప్పుడు కూడా నేనేమి ఇంకా అంతే చెప్పినాను ఐ డెంట్ సీ ఎనిథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ దాట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు యాక్ట్ ఐ షుడ్ మేక్ మై ప్రొఫెషనల్ ఆన్సర్స్ ఇచ్చినాను అంతే ఇంకా ఎందుకంటే ఒక సోషల్ వర్కర్గా మీరు సక్సెస్గా రన్ అవుతున్నారు అలాగే మంచిగా బాగా చదువుకున్నారు కూడా ఒక మంచి జాబ్ చేసుకోవచ్చు బ్రహ్మాండ సైట్లో అవ్వచ్చు మీ థాట్స్ వేరు ఉన్నాయి అలాగే అట్ ద సేమ్ టైం మీరు మూవీ అంటే గ్లామర్ ఫీల్డ్ కూడా సినిమాలలో కూడా రావాలని ఆశపడ్డారు మీ కోరిక నెరవేరింది బట్ ఇంట్లో నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ హ్యూమన్ సో ఇంట్లో పెద్దగా నాకు ఎప్పుడూ దెల్ నాట్ రేస్ ఎనీ క్వశ్చన్స్ దెల్ వెయిట్ అండ్ సీ అండ్ దెర్ దే వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మీ అండ్ మై పాత్ నా డెసిషన్స్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఎప్పుడైనా లేట్ అయినా కూడా దే విల్ నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ లే అన్నట్టు ఉంటారు అనమాట అంత కాన్ఫిడెంట్ ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి సో దాట్స్ దేర్ బట్ దేర్ ఆల్వేస్ లైక్ నా ఎక్స్పెరిమెంట్స్కి కొంచెం షాక్ అవుతూనే ఉంటారు ద టైమ్ ఇదేంటి మళ్ళీ ఇదేంటి మళ్ళీ అనేది సో వాళ్ళు కూడా అంటుంటారు ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా చక్కగా నైన్ టు ఫైవ్ జాబ్ చేసుకున్నా కూడా బాగా వస్తుంది కదా నీకు అంటారు బట్ ఐ నో ఐ డోంట్ నో ఐ డింట్ లైక్ మొనాట్ అని అండ్ ఐ లైక్ టు కనెక్ట్ విత్ పీపుల్ మోర్ ఆఫ్ యు నో అండర్స్టాండింగ్ ద సొసైటీ అండ్ నో అండ్ డిఫరెంట్గా ఎక్సైటింగ్గా ఉండాలి అని అనిపిస్తుంది సో ఐ కెనాట్ గెట్ యూస్ టు వన్ వర్క్ కంటిన్యూస్గా సో అది మూవీ ఇండస్ట్రీలో దట్స్ వెరీ నైస్ పార్ట్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ వీ కీప్ మీటింగ్ పీపుల్ ఎప్పుడు ఒక కొత్త పర్సన్ అండ్ ఎవ్రీ టైమ్ యూ ప్లే అ డిఫరెంట్ రోల్ యూ స్టెప్ ఇన్ టు సమ్ అదర్ క్యారెక్టర్ అండ్ యూ ప్లే డిఫరెంట్ రోల్ అండ్ యూ రిప్రజెంట్ మెనీ థింగ్స్ త్రూ మీడియా అలా సో ఐ లైక్ దాట్ థింగ్ అనమాట ఆ పర్సనాలిటీ నాకు ఇష్టం రామ్ గోపాల్ వర్మ గారితో ఆల్రెడీ టూ మూవీస్ అయిపోయినాయి నెక్స్ట్ మూవీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఫర్దర్గా ఉన్నాయా ప్రాజెక్ట్ లేవనాలండి యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏమీ లేవు హ్యా జీ ఓకే సరే ఈ కరోనా వైరస్ దిశలో యాక్ట్ చేశారు తర్వాత మూవీస్ నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మీకు యా ఐ ఆమ్ గేటింగ్ కూడా ఆపర్చునిటీస్ నేను కొంచెం చూజీగా ఉండి వెయిట్ చేస్తున్నామంటే మంచి రోల్స్ తీసుకుందాము అని చెప్పేసి ఐ యా ఫ్యూ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఒక టూ త్రీ ఉన్నాయి పైప్లైన్లో బట్ అంటే నేను అంటే ఈ విషయం కొచ్చలేదు నాకు తెలియదు బట్ అంటే మామూలుగా ఒక అంటే ట్రెడిషనల్గా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే కొంచెం గ్లామర్ రోల్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ఐ డోంట్ నో వాట్ యూ మీన్ బై ఎగ్జాక్ట్లీ గ్లామర్ బోల్డ్ అంటే ఏంటి నాకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ దర్ ఓన్ డెఫినేషన్స్ అబౌట్ దాట్ ఇక్కడ సో గ్లామర్ అంటే సి డెఫినెట్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేద్దాము అని అనుకుంటున్నాను పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్గా సబ్జెక్ట్ ఓరియెంటెడ్గా చేద్దాం అనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ లిమిట్ టు వన్ థింగ్ లైక్ గ్లామరస్ అయితేనే చేస్తాను లేకపోతే ఇలాగానే కాదు ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ థింగ్స్ సో యాజ్ ఐ మూవ్ ఆన్ చూడాలి ఇంకా మే డెఫినెట్లీ డిఫరెంట్ రోల్స్ ఒక క్యారెక్టర్స్ గుర్తుండిపోయేలాగా లైక్ శాంతి విల్ బి రిమెంబర్డ్ నవ్ కరోనా వైరస్లో దిశ విల్ బి రిమెంబర్డ్ బై పీపుల్ ఎనీ టైమ్ అలాగా రిమెంబర్ రిమార్కబుల్ ఉండాలి అండ్ గుర్తుండిపోయేలాంటి రోల్స్ చేయాలి అని చెప్పేసి అనుకో అండ్ వాట్ ఎవర్ దట్ మేక్స్ అన్ ఇంపాక్ట్ ఓకే ఇప్పుడు ఈ కరోనా వైరస్ సంబంధించి ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో ప్రపంచం మొత్తం కూడా చూశారు బట్ అంటే దాని మీద ఎన్ని గవర్నమెంట్ ల్యాడ్లు వచ్చినా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు చాలామంది చెప్పినా మ్యాక్సిమం కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేయడం ఇప్పుడు ఎవరు కూడా మాస్కులు పెట్టుకోకుండానే తిరిగేస్తున్నారు సోషల్ డిస్టెన్స్ ఎవరు మెయింటైన్ చేయట్లేదు బట్ మీరు దాని గురించి అంటే మూవీలు యాక్ట్ చేశారు కదా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు దాని గురించి మూవీ గురించి మూవీ గురించి మాట్లాడగలుగుతాను కరోనా వైరస్ గురించి నేను మాట్లాడాలంటే నాకు అసలు బికాజ్ ఐ వాల్యూ టైమ్ అండ్ మనం చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్స్కి యూ డోంట్ యూ డెంట్ సీ ఎనీ సోషల్ డిస్టెన్సింగ్ మిగతా చాలా విషయాలకి చూడలేదు కానీ పావు చిన్నపిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ హాల్టెడ్ ఐ డోంట్ నో హౌ విట్ ఈస్ రైట్ మనం వ్యాక్సిన్ తీసుకురాకుండా లేకపోతే యూనో తగిన ప్రికాషన్స్ తీసుకొని స్టార్ట్ చేయకుండా ఇప్పుడు స్లోగా ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినాయి బిగ్ బిజినెస్ ఆర్ యునో దే ఆర్ బ్రోకెన్ ఇంకా ఇంకా పోవర్టీ గురించి ఇంకా పువర్ పీపుల్ గురించి అసలు మనం ఎట్లా మాట్లాడుకోవాలో నాకు అసలు తెలియదు దాని గురించి ఐ డోంట్ నో హౌ ఇట్స్ బీయింగ్ కన్సిడర్డ్ ఐ ఫీల్ హెల్ప్లెస్ ఫర్ దాట్ కరోనా వైరస్ విషయంలో మనం చేసినంత అన్ని డేస్ లాక్డౌన్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇవ్వద్దు అనేది అసలు క్లారిటీ లేకుండా జరిగింది అండ్ ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కూడా మేనో జరిగేది జరుగుతూనే ఉంటుంది సో మనం ఇప్పుడు చాలా వ్యాక్సినేషన్స్ తీసుకుంటాము చాలా యూనో వీ 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 టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ ఆర్ డైట్స్ అండ్ ఆల్ అయినా మనకి అటాక్స్ అవుతూనే ఉంటాయి అన్ని యూనో హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి దట్స్ వన్ థింగ్ అనే అనిపించింది నాకు అండ్ ఐ రియలీ డోంట్ నో ఐ ద సివియారిటీ అండ్ ఆల్ ఎందుకంటే Then uh, I am so much concerned about you know time and you know this thing, man, growth time ఇప్పుడు ఎలక్షన్ is కి able సోషల్ డిస్టెన్సింగ్ అండ్ election campaign. Anda can seek the education campaign and uh, lair, you know, lair. education neen can neen wait... Eh a కూడా things I provide do ciathic me dirlands different direction, like I said I have to be prepped, if you take the contact Carbonika, like movies to check guys and you have to excel at the lockdown segundati. జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రము వి షార్ట్ బట్ అదర్వైజ్ మెనీ థింగ్స్ యునో మా సొంత ప్లేసెస్ నుంచి కొన్ని సీన్స్ అలా చేసి తీసుకున్నారు అలాగా సో హీ మేనేజ్ ఎస్ డూయింగ్ దాట్ టెక్నికల్ నో నాట్ కంప్లీటెడ్ ఏం లేదు ఇనిషియల్గా స్క్రిప్ట్ అండర్స్టాండింగ్కి అలా అంతా తీసుకున్నారు అండ్ త్రీ డేస్ అలా షూటింగ్ చేశారు అప్పుడే డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ప్రికాషన్స్ శానిటైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిమైనింగ్ వాళ్ళందరూ మాస్క్లు పెట్టుకోవడము అట్లంతా ప్రికాషన్స్ ప్రాపర్గానే తీసుకున్నారు ఆ టూ త్రీ డేస్ ఉన్నంత వరకు దెన్ కొన్ని సీన్స్ ఫ్రమ్ హోమ్స్ అట్లా తీసుకొని దాన్ని సమ్ టెక్నికల్లీ యాడప్ చేయడము అలా అంతా చేశారు సో ఐ మీన్ వీఆర్ ఆల్ సేఫ్ అప్పుడు కూడా యువర్ ఆల్ టేకెన్ కేర్ అంతా కూడా ఓకే ఇప్పుడు మనకి అంటే మీరు ఒక సోషల్ వర్కర్గా ఆ లైఫ్ బాగా అనిపిస్తుందా ఇప్పుడు మూవీస్లోకి అంటే ఒక నటనాపరమైనటువంటి జీవితానికి వచ్చారు ఎలా ఉంది అరేంటి మధ్య బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు ఏది మీకు బాగా సంతృప్తినిచ్చింది సోషల్ వర్క్ ఇస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మీ లైఫ్ ఎప్పుడు ఉంటుంది అండ్ దట్స్ దేర్ అండ్ మూవీ ఇండస్ట్రీ ఈజ్ యాక్చువల్లీ ఎక్సైటింగ్ మీ అండ్ ఇట్స్ గ్రౌండింగ్ మీ నౌ నాకు ఇంకా మంచి రోల్స్ చేయాలి ఇంకా చాలా నేర్చుకోవాలి యూనో ఐ వాంట్ టు వర్క్ విత్ ఫైన్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఇలా అని కొన్ని ఉన్నాయి సో ఐ ఐఎమ్ వెయిటింగ్ టు డూ దాట్ బ్యాలెన్స్ అంటే సీ ద్ నో నథింగ్ లైక్ బ్యాలెన్స్ అలాగా ఐ ఆల్వేస్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ మై యూనో హ్యాండ్స్ ఆన్ వర్క్ ఉంది ప్రతిసారి కూడా కొంచెం మూవీస్ నుంచి ఆపర్చునిటీస్ లేకపోతే కొంచెం గ్యాప్ వచ్చిన ఐ హ్యావ్ సోషల్ వర్క్ అండ్ ఐ హ్యావ్ సమ్ అదర్ థింగ్స్ టు డూ ఆల్ ది టైం అండ్ ఐ రైట్ లాట్ సో ఏదో ఒకటి రాస్తూనే ఉంటాను ఖాళీ టైంలో ఉన్నప్పుడు మర్చిపోయినా గుర్తొచ్చింది మంచి రైటర్ అని తెలిసింది నాకు మంచి రైటర్ ఏం కాదు ఇప్పటివరకు ఏమేమి రాశారు మీరు లే ఐ యూస్ టు మేక్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అండ్ స్ట్రాటజీస్ అలాగా డిజైన్ చేసి ఇవ్వడము అలాంటివన్నీ చేశాను గవర్నమెంట్లో ఉన్నప్పుడు అండ్ బుక్ తెలంగాణ స్టే హిస్టరీ మూమెంట్ తెలంగాణ ఉద్యమాల చరిత్ర అని తెలుగు బుక్ని ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశాను ప్రకాష్ గారు రాసింది సో ఐ కీప్ రైటింగ్ వాట్ ఎవర్ ఐ కనెక్ట్ విత్ అండ్ ఐ యూస్ టు రైట్ మెనీ సోషల్ ఇష్యూస్ కూడా ఫేస్బుక్లో చాలా రాస్తుంటుండేదాన్ని బట్ ఈవెన్చువల్గా ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఐ కీప్ పోస్టింగ్ పిక్చర్స్ నా అంతే ఐ డోంట్ గెట్ టైమ్ టు రైట్ ఆన్ దోస్ థింగ్స్ సో బ్యాలెన్స్ అలా ఏం లేదు బట్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ అండ్ సోషల్ వర్క్ విల్ బీ దేర్ ఆల్ ద టైమ్ ఇట్ విల్ బీ దేర్ దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్ డెఫినెట్లీ అండ్ ఫర్ మై బ్రెడ్ అండ్ బెటర్ ఐ హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్ సో దట్స్ హౌ మూవీస్ ఆర్ దేర్ అలాగా ఓకే రైట్ అంటే ఇప్పుడు నేను ఎందుకు ఆ విషయం అడిగానంటే ఇప్పుడు అందరూ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సినిమా వాళ్ళు రాజకీయ పార్టీలు పెడతారు బట్ సినిమా ఫీల్డ్ని వదులుకొని రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పనిచేయలేరు అలాగే సినిమాలో కూడా చేయలేరు కొంచెం అది కొంచెం మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అలాగే ఇప్పుడు మీరు ఎలాగ అంటే ఎందుకంటే అది కూడా మీరు దానివల్లనే బాగా పాపులర్ అయ్యారు సోషల్ వర్క్ వల్లనే బాగా పాపులర్ అయ్యారు అలాగే కూడా ఇప్పుడు మీకు ఆఫర్స్ వస్తున్నాయి అది అది దాని గురించి అది అందుకే అడగాల్సి వచ్చిందనమాట ఓకే రైట్ నెక్స్ట్ మరి ఇప్పుడు లైఫ్లో మీరు అడగాలంటే ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలంటే ఇప్పుడు ఇండస్ట్రీ మిమ్మల్ని దాన్ని తీసుకోవాలి అంటే యాక్చువల్గా ఇండస్ట్రీకి ఏది కావాలో అదే వాళ్ళు అడుగుతారు ఈ క్యారెక్టర్కి ఈ హీరోయిన్ సెట్ అవుతుంది అనుకున్నప్పుడు తప్పనిసరి చేయాల్సి వస్తే మరి దాన్ని డూ చేస్తారా కంపల్సరీగా ఇట్ డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ డైరెక్టర్ ఎందుకంటే సోనీ ఈ మూవీకి ఈ క్యారెక్టర్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం అటుయూట్గా మాకు క్యారెక్టర్ అటుయూట్గా ఉన్నా కూడా చేసే అవకాశం ఉందా ఏమో ఐ రిలీ డోట్ నో నేను ప్రస్తుతాను అని కూడా నాకు తెలియదు సో ఇట్ ఇట్ చేంజెస్ ఏమో తెలియదు ఇప్పటి వరకు అయితే నేను ఇవే మంచి డైరెక్టర్స్ తో మంచి యాక్టర్స్ తో చేయాలి మంచి స్టోరీస్ చేయాలి ఇంపాక్ట్ ఉన్న స్టోరీస్ చేయాలి నేను నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేవి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేవి చేయాలి ఇలాంటివే ఉన్నాయి నా ప్రస్తుతానికి ఐ డోంట్ నో తప్పనిసరి పరిస్థితి అనేది ఏమి ఉండకపోవచ్చు బికాస్ దీ అంటే చాలా కొన్ని కావాలి ఈ మూవీకి ఎందుకు డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి అయితేనే సెట్ అవుతుంది అనుకున్నప్పుడు కొన్ని తప్పదు కొన్ని కొన్ని తప్పని పరిస్థితులు జరుగుతుంటాయి అలాంటప్పుడు కూడా మీరు ఎలా తీసుకుంటారు నిర్ణయం అనేది నేను అడిగింది అందుకే ఓకే రైట్ ఎలా ఉంది కరోనా మూవీలో మీకు తెలిసిన వాళ్ళ శ్రీకాంత్ అయ్యంగారు మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు మదర్ క్యారెక్టర్ వచ్చేసి భార్గివ్ గారు ఎస్ ఎట్లు ఉంది వాళ్ళతో వర్కర్ వర్కర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వెరీ నైస్ వాళ్ళు సీనియర్ యాక్టర్స్ కదా సో డెఫినెట్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఇస్తుండేవాళ్ళు ఎప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నప్పుడు అండ్ ఇట్ వాస్ లైక్ ఎ ఫ్యామిలీ కంప్లీట్గా అండ్ శ్రీకాంత్ అయ్యగారిని నేను అసలు శ్రీకాంత్ గారు అనడం మానేసి నానా నానా అని అంటుంటాను ఇప్పటికీ కూడా దట్స్ ద రిలేషన్షిప్ వర్స్ అండ్ అదే ఇనిషియల్గా ఇనిషియల్ లెవెల్లోనే ఇంత మంచి యాక్టర్స్తోనే ఆ కొలాబరేషన్ గురించి అర్థమైంది నాకు ఇదివరకు యాక్టింగ్ ఆపర్చునిటీ వస్తే చాలు అన్నట్టు ఉండేది ఇప్పుడు యాక్టింగ్ ఆపర్చునిటీతో పాటు మిగతా క్యాస్టింగ్ ఎవరు ఉన్నారు సో దట్ ఐ కెన్ లెర్న్ అట్లీస్ట్ నో మా క్యారెక్టర్ అంతా బాగాలేకపోయినా కూడా సమ్ ఐ ఐల్ సే ఓకే ఫర్ ద కాస్టింగ్ వేరే క్యాస్టింగ్ నుంచి మా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అంటే దట్స్ ఎక్స్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే డెఫినెట్లీ ఐఎమ్ అగ్రీయింగ్ ఫర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ అనమాట సో ఆ చేంజ్ వీళ్ళని చూసిన తర్వాతే వచ్చింది నాకు వీళ్ళతో యాక్ట్ చేసిన తర్వాతే వచ్చింది దిశ అప్పుడు ఐ వాజ్ ఆల్ ద వే ఇన్ మై ఓన్ ట్రామా నా యాక్టింగ్ నా ట్రామా నా పెయిన్ అంతవరకే ఉండేదన్నమాట అండ్ ఇచ్చే టిప్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కరోనా వైరస్ తోని కొలాబరేషన్ గురించి అండ్ ఒక టీమ్ వర్క్ చేసినప్పుడు హౌ ఇట్ ద అదర్ పీపుల్ ప్రెసెన్స్ అయినా కూడా మనం ఎట్లా ఇద్దరం కొలాబరేట్ చేసుకొని యాక్టింగ్ చేయాలి ఫ్రేమ్లో అనేవి ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ కూడా నేను అక్కడ నేర్చుకున్నాను అనమాట నిజంగా మా సపోర్ట్ కూడా డెఫినెట్లీ ఉంటుంది బట్ అంటే ఇండస్ట్రీలో కొన్ని అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అందరికి తెలుసు అవి అందరికి తెలిసినవి ఈ కాస్టింగ్ కోచ్ కానీ అలాంటివి కానీ ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అసలు ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా ఉన్నాయి అవి వేరే ఇండస్ట్రీస్లో కూడా ఉన్నాయి బట్ దిస్ ఇస్ ద ఇండస్ట్రీ విచ్ ఇస్ వెరీ ఓపెన్ నేను ఎప్పుడు లైమ్ లైట్లో లేకపోతే ఎప్పుడు ఓపెన్గా అందరికీ న్యూస్లో ఉంటుంది కాబట్టి మీడియా ఇస్ అ బిగ్ ఇండస్ట్రీ సో ఇక్కడ ఎక్కువ మాట్లాడతాము మిగతా చోట్లలో మాట్లాడరు అసలు ఎక్కువ అండ్ మాట్లాడినా ఎవరంతా అటెన్షన్ పే చేయరు దిస్ సంథింగ్ కలర్ఫుల్ అండ్ యూ నో పీపుల్స్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మాట్లాడతాము బట్ ఫర్ విమెన్ దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ దట్ ఈస్ దేర్ లక్కిలీ ఐ డి కమ్ అక్రాస్ ఎనీ ఐ అమ్ ఫార్చునేట్ అన్న రాలేదు ఏం రాలేదు అలాగా థ్యాంక్ గాడ్ అది but otherwise um, every industry has that so that's why you know that's why we put in a lot of efforts and yes. to grow sloga on nakuda we ha we should have that patience to you know take up our career and without failing anywhere just oka chinna incident or rumors we have to be brave enough to step forward um, and that's why i think na um, kuda i feel stressful మేనేజింగ్ థింగ్స్ అండ్ యూనో ఆపర్చునిటీస్ ఏమైనా రైట్ ఆపర్చునిటీస్ రాకపోయినా కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటా అరే మనల్ని ఇంకా ఇలాగే చూస్తున్నారా కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్గా చూసి మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఇస్తే బాగుండు లేకపోతే రెమ్యూనరేషన్ వైజ్ అయినా కూడా లైక్ యూనో పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ తెలుగు అమ్మాయి అని అంటే కొంతమంది అప్రిషియేట్ చేస్తారు కొంతమంది అమ్మో తెలుగు అమ్మయ్య వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి కండిషన్స్ ఎక్కువ ఉంటాయి అని ఇనిషియల్ గానే అవుట్ రైట్ కదా ఇప్పుడు బాంబే మోడల్స్ ని బాంబే వాళ్ళని ఇట్లాంటి ఇలాంటి పరభాష స్త్రీలను తీసుకొచ్చి చేస్తే కొన్ని కొన్ని వాళ్ళకి వాళ్ళు పెద్ద అబ్జెక్షన్ చెప్పరు బట్ తెలుగు అనేసరికి డెఫినెట్లీ చెప్తారు ఎందుకంటే మన సాంప్రదాయాలు వేరు మన ఆచారాలు వేరు కొంచెం కన్జర్వేటివ్ ఉంటావు ప్లస్ అందుకనే మనం ఇంకా కూడా అసలు దట్స్ వాట్ ఐ హ్యావ్ టు చేంజ్ అని అనిపిస్తుంది నాకు కూడా నా త్రూ ఏదైనా చిన్న చేంజ్ నేను అంటే నో లుకింగ్ అట్ సోనియా సమ్ అదర్ మై నేబర్ షుడ్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్ట్రస్ బికమింగ్ అన్ ఐఎస్ ఆఫీసర్ బికమింగ్ సంథింగ్ వాట్ ఎవర్ షీ థింగ్స్ ఆ కన్జర్వేటివ్ మైండ్ సెట్ నుంచి కొంచెం ముందుకెళ్ళి యూనో వీ హ్యావ్ టు గ్రో అని చూపించాలి అని అనిపిస్తూ ఉంటుంది త్రూ మై జర్నీ బట్ అదర్వైజ్ డైరెక్టర్స్ కానీ లేకపోతే ఐ డోంట్ నో ఇంకా డైరెక్టర్స్ నేను కలిసింది చాలా తక్కువ మందిని ఆ తక్కువ టైం జర్నీ కూడా అంటే దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్ అనమాట అంటే ప్రాబ్లీ కమర్షియల్ థింగ్స్ కానీ లేకపోతే యూనో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ మేక్స్ మీ యూనో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటిదంటే అంటే మనల్ని ఇప్పుడు స్టోరీ ఏదైనా సినాప్సిస్ అడిగినా కూడా కొంతమంది దే విల్ నాట్ బి రెడీ టు సే దాట్ దే విల్ నాట్ బి రెడీ టు గివ్ అస్ ద సినాప్సిస్ ఆ స్టోరీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు దే వాంట్ దట్ ఫ్రీడమ్ దే కాల్ ఇట్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఐ డోంట్ నో అది క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలా అవుతుందో అది షార్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏది చేయాలన్నా కూడా రెడీగా ఉండాలి యాక్ట్రస్ అని అనుకుంటారు బట్ ఫర్ లైక్ క్లియర్ ఇది సి ఫర్ ఎవ్రీథింగ్ దేస్ అ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది ప్రొఫెషనల్గా నో యూ హ్యావ్ దిస్ రోల్స్ టు ప్లే యూ హ్యావ్ దిస్ రెస్పాన్సిబిలిటీస్ టు డూ అనేది ఉంటుంది కదా మనకి వేరే ఇండస్ట్రీస్లల్లో అలా ఇక్కడ ఉండదు దిస్ ఇస్ వెరీ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ పీపుల్ ఎక్స్పెక్ట్ మెయిన్గా యాక్ట్రస్ని ఫ్రీగా ఉండాలి యూనో ఫ్రీగా ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ఐ సే యూ హ్యావ్ టు డూ ఆన్ ద షార్ట్ నాకు ఏమైనా ఐడియా వస్తే దానికి చేయగలిగేంత ఫ్లెక్సిబిలిటీ దే కాల్ దాట్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అని అంటారు బట్ యాజ అన్ యాక్టర్ వాట్ ఐ సీక్ ఇస్ నా ఎంత వరకు ఉంటుంది అట్లీస్ట్ ఇఫ్ యూ గివ్ మీ రిఫరెన్స్ ఇంతవరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా యా అని చెప్పిన ఐ విల్ బి కంఫర్టబుల్ ఆ క్వశ్చన్ అడిగితే కొంచెం అఫెండ్ అవుతారు ఈమెకు ఆపర్చునిటీ ఇచ్చి ఎక్కువ ఎలా అని చూస్తారు బట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ కదా ఇండస్ట్రీలో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఇంపార్ ఇంపార్టెన్స్ ఆన్ ద ప్లాట్ఫామ్ అఫ్కోర్స్ కాంపిటీషన్ ఎక్కువ ప్లస్ మెనీ పీపుల్ ఆర్ దేర్ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ సో సో థింగ్స్ యా అండ్ ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద స్టోరీ ఆల్సో పీపుల్ గెట్ అఫెండెడ్ ఇంకేమైనా క్వశ్చన్స్ అడిగినా అఫెండ్ అవుతుంటారు అది కొంచెం నాకు అనిపిస్తుంది అంటే కొంచెం సైలెంట్గా ఉండి వాళ్ళు ఏం చెప్తే అలా వింటే కొంచెం ఓకే అన్నట్టు చూస్తారు దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ ఐ ఫౌండ్ విత్ ఆర్జీవి గారు అండ్ అదర్ పీపుల్ అజీవర్ హీ సేస్ దాట్ ఐ లైక్ డంప్ గర్ల్స్ అని లేకపోతే ఇలా ఉండాల్సిన అవసరం లేదు అమ్మాయిలు ఇలా అంతా ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు బట్ దెన్ హీ రెస్పెక్ట్స్ విమెన్ ఇన్ దాట్ వే హీ రెస్పెక్ట్స్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ క్వశ్చన్స్ ఏ టైంలో ఏ క్వశ్చన్ అడిగినా కూడా హీల్ బీ ఓపెన్ టు ఆన్సర్ ఆ పేషెన్స్ ఉంటుంది చిన్న యాక్టర్కి నేను ఎందుకు అంత అటెన్షన్ ఇవ్వాలి ఎందుకు మాట్లాడాలి అని చూడరు బిగినింగ్ నుంచి కూడా రెస్పెక్ట్ ఇస్తారు అంత హీ లిజంట్ యువర్ ఒపీనియన్స్ ఆయన అన్ని రకాలుగా నాకు ఆయన హార్డ్ వర్క్ అయినా ఎక్సైట్మెంట్ ప్యాషన్ ఒక వైపు అయితే ట్రీటింగ్ హ్యూమన్ బీయింగ్స్ అయినా యూనో ప్రొఫెషనల్ వే ఆయన యాక్టర్స్ లాగా చూస్తారు ఈమె అమ్మాయ అబ్బాయి డెఫినెట్లీ ఫస్ట్ చూడగానే అమ్మాయి ఏదైనా కాంప్లిమెంట్ ఉంటే విల్ బీ వెరీ

చెప్పారు అంటే షార్ట్ మధ్యలో ఆయనకి ఏదైనా ఒక థాట్ వచ్చిందనుకో నువ్వు ఇప్పుడు ఇలా చేయాలి అన్న పరిస్థితులు వేరే డైరెక్టర్లు సినిమాలు జరుగుతుంటాయి అలాగే ఈయన విషయాలు మీరు ఏమైనా ఫేస్ చేశారు అలాంటివి ఏమన్నాను లేకపోతే ఆయన స్టోరీ చెప్పింది ఫస్ట్ చెప్పినట్టుగానే యాక్టింగ్ చేశారా మధ్యలో ఆయన మార్చారు ఏమన్నా ఆహా ఆల్మోస్ట్ కొంచెం చేశారు కానీ సీక్వెన్స్లో సంథింగ్ అంటే నాకు సింగ్ సౌండ్ ఉంది అని నాకు ఇంకా అప్పటికే ఐ డి రియలైజ్ అండ్ సింగ్ సౌండ్ ఉన్న అది ఆయనకు కూడా ఒక మైక్ ఉంటుంది అని చెప్పేసి నేను అంత ఆలోచించలేదు ఐ డెంట్ కేర్ అబౌట్ ఆల్ దోస్ టెక్నికాలిటీస్ నేను ఐ వాజ్ బిజీ విత్ ఆల్ ద దూనో నా యాక్టింగ్ నాదే చూసుకుంటా ఉండే అనమాట ఎలా చేస్తా ఇనిషియల్గా సో కొంచెం ఇక్కడ ఇలాగ ఏదో టర్న్ డ్రెస్ డ్రెస్ కొంచెం ఉండాల్సిందే సో ఈ మీ టూ ఇంక కొంచెం కిందకైతే బా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారనమాట ఈ సెంట్ ఏడీకి చెప్పి పంపించారు దెన్ ఏ నేను కొంచెం ఐ సౌండ్ లిటిల్ ఏమన్నా అసర్టివ్ ఉంటాను డెఫినెట్లీ అండ్ కొంచెం మన లాంగ్వేజ్ మన సౌండ్ కొంచెం హార్ష్ ఉంటుంది ఇంకా ఏం లేదు లేదు ఇంతే అని చెప్పేసి అన్నమాట దా హర్డ్ దాట్ ఓకే ఓకే రిలాక్స్ సోనియా అన్నారు వేరే డైరెక్టర్ అయితే హీ మైట్ ఐ మీన్ ఇంకేదైనా అఫెండ్ అయ్యి ఏదైనా యూనో రివెంజో లేకపోతే ఏదైనా ఉంటుంది ఇంకొక దగ్గర మాట్లాడడము కోపంగా ఉండడమో రివెంజ్ ఇన్ ద సెన్స్ కోపంగా రియాక్ట్ అవ్వడము ఏమైనా చేయొచ్చు బట్ ఆయన తర్వాత చాలాసేపు మళ్ళీ కూర్చొని మాట్లాడారు అండ్ ఆ సీన్ ఇంపాక్ట్ చూపించి సి దిస్ ఇస్ వై ఐ ఆస్క్ యూ టు డూ దిస్ ఇలా ఇంకా కొంచెం ఇది చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది లేకపోతే ఇది ఉండేది ఫ్రేమ్ ఇలా కనిపించేది అని చెప్పి ఆ టెక్నికాలిటీ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ట్రీట్స్ మ్యాన్సింగ్ అని చెప్పేసి యా మానిపులేటింగ్ ఆ టైం కి యా ఆ టైం మనకి అసలు అవును కదా కరెక్ట్ కదా చేసేద్దాం ఏముంది అని అనిపిస్తుంది అనిపిస్తుంది అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయినా ఉంది కదా యా అనిపిస్తుంది బాధ బాధే ఉండదు బట్ నో దట్ ఈస్ వాట్ ఐ సే ఐ మీన్ ఆయన విజన్ ఆయన చూసేది కొంచెం నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది కన్విన్సింగ్ గానే ఉంటుంది కానీ దాని తర్వాత ఇఫ్ వి సీ యాజ్ సెల్ఫ్స్ ఇప్పుడు మీరు చెప్పంగానే ఒక మాట చెప్పంగానే ఆ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఇఫ్ వి లుక్ అట్ ద స్క్రీన్ దట్స్ డిఫరెంట్ అండ్ ఇఫ్ వి సీ యాజ్ ఆర్సెల్స్ లేటర్ అది ఇంకొక లాక్ అనిపిస్తుంటది సో మ్యాజిక్ ఏంటో ఆర్ దలుయెన్స్ ఉంటుంది దట్ ఈస్ వై ఐ కాల్ ఇమ్ మ్యాన్ ఉంటారు సోనీ గారు నేను ఇందాక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని ఆయనే డైరెక్ట్ చేశారా అని ఎందుకంటే కొన్ని కొంచెం మధ్య మేము అంటే చాలా సార్లు విన్నాము ఆయన చేరు ఓన్లీ పర్యవేక్షణ అని తెలిసింది మరి మీ రెండు మూవీస్ ఆయనే డైరెక్ట్ యా డైరెక్టెడ్ బై ఆర్జీవి గారు అండ్ ఎలా ఉంటుందంటే ఆయన డైరెక్షన్ అంటే హీ ఇన్సెస్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ దిస్ థింగ్ ఐ వాంట్ దిస్ సీన్ ఇలా ఉండాలి లైటింగ్ ఎలా ఉండాలి అని కొన్ని సీన్స్ అలా చెప్పేసి హిల్ బి బిజీ విత్ సంథింగ్ ఎల్స్ ఆయన వే హీ రన్స్ మెనీ థింగ్స్ అట్ వన్ టైమ్ కదా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మూవీస్ షూటింగ్ చేస్తూ ఉంటారు ఆయన్నే మార్కెటింగ్ ఆయన్నే డిస్కషన్స్ అన్నీ కూడా సెల్లింగ్ బయింగ్ అంతా డిస్కషన్స్ ఆయనే చేసుకుంటారు సో ఈస్ వెరీ బిజీ ఇన్ ఆల్ దోస్ థింగ్స్ అయినా కూడా ప్రొడ్యూసర్స్ మాట్లాడాలి యా అయినా కూడా హీ మేక్స్ ష్యూర్ ఆయనకి ఇంపార్టెంట్ సీన్స్ కానీ కొన్ని సీన్స్ అన్నీ కూడా ఆయనే డైరెక్ట్ చేస్తారు చాలా వరకు కూడా అండ్ ఐమ్ వెరీ ఫార్చునేట్ దట్ హీ డైరెక్టెడ్ మోస్ట్ ఆఫ్ బోత్ ద సీక్వెన్సెస్ ఇన్లో అండ్ దాట్స్ హౌ ఐ ఆల్సో కూడా ఐ మీన్ బ్రాడ్ అవుట్ మై బెస్ట్ ఇన్ దాట్ నాకు తెలిసి ఇంకా నాన్ తర్వాత దిశ తర్వాత అలాంటి సీన్స్ చేయమంటే ప్రాబ్లీ ఐ వోంట్ అండ్ కరోనా తర్వాత కూడా సేమ్ అలాంటివే పేషెంట్ కరోనా పేషెంట్ రోల్స్ కానీ నేను ఐ డిడ్ టేక్ అప్ సేమ్ ఇస్ నో ఐ వోంట్ అజ్ డైరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ డైరెక్షన్ లో సేమ్ ఎలా చేస్తామో ఎందుకు చేయాలి అండ్ అదే అలాంటి ఇంకా వేరే ఏదన్నా ఇంకా వేరే వేరే డైరెక్టర్ తో ఏమన్నా అలాంటి అసోసియేట్ ఐ సేమ్ అంటే మాత్రం ఐ విల్ నాట్ డూ బికాస్ ఆజీవి ఈస్ ద పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ యువర్ బెస్ట్ ఆయన ఓన్లీ ఇఫ్ హీ థింగ్స్ దట్స్ ద బెస్ట్ హీల్ డూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అంటల్ హీ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ హీల్ డూ దట్ సో దాని తర్వాత ఇంకో వేరే డైరెక్టర్ అంటే ఐ డోంట్ నో అదే రో అండ్ మనకు కూడా కొంచెం ఐ డోంట్ ఫీల్ దాట్ ఎక్సైటింగ్ ను ఐ ఆల్రెడీ డిడ్ దాట్ సో నాకు కూడా చేయడానికి పెద్ద వేరేజన్ ఏముంటుంది అని అనిపిస్తుంది ఈవెన్ ఇఫ్ యూ కెన్ డూ దాట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ సో అలా నేను చాలా నేను చేయలేదు మధ్యలో అలా ఓకే రైట్ మరి ఫైనల్గా ఒక్కొక్క ఇప్పుడు ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్నారు మంచి మంచి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ అంటే ఎప్పుడన్నా ఏంటి నేను ఎంత ట్రై చేస్తున్నా నాకు రావట్లేదు అని ఎప్పుడన్నా మీకు బాధ అనిపించిందా ఎందుకంటే మీరు అనుకున్న లీడ్ అయితే మీరు ఇప్పుడు తీసుకోలేకపోయారు చేస్తున్నారు ఇప్పుడు రెండు మూవీస్ ఆఫర్ వచ్చింది బట్ మీరు అనుకున్న భారీ స్థాయిలో అయితే లేదు మీరు అలా ఫీల్ అవుతున్నారు అలా లో అవ్వడము అంటే ప్రాబ్లీ ఇనిషియల్ లెవెల్లో ఉండింది కొంచెము రాదేమో నాకంత ఆపర్చునిటీస్ లేకపోతే ఇలాగే సిస్టర్ రోల్స్ ఇలాంటి రోల్స్ ఇస్తారేమో తెలుగు అమ్మాయిలకి దేర్ దేర్ ఐ మీన్ నేను తెలంగాణ తెలుగు అని తెలిసిన తర్వాత కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దే వాంటెడ్ యా అడ్వర్టైజ్మెంట్స్లో కూడా కొంచెం డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఐ హేస్డ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యూనో సౌత్ సారీ నార్త్ అనుకొని పిలిచి సౌత్ అనుకొని చేంజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒపీనియన్స్ చేంజ్ చేసుకున్న వాళ్ళు సోనియా అంటే ఇట్లుక్స్ లైక్ నార్త్ నాయ తెలంగాణ అమ్మాయి తెలుగు అమ్మాయి అని తెలిసిన తర్వాత దే చేంజ్ దేర్ ఒపీనియన్స్ అండ్ అలా డిఫరెంట్ అండ్ ఆల్రెడీ ఐ హల్రెడీ సీన్ ఇన్ దిస్ క్వైట్ షార్ట్ జర్నీ ఆల్సో ఐ హీన్ ఆల్ దీస్ థింగ్స్ బట్ స్టిల్ ఐ కాన్ఫిడెంట్ అబౌట్ యునో మై కైండ్ ఆఫ్ రోల్స్ విల్ అట్రాక్ట్ ఐ ఐ కెన్ అట్రాక్ట్ మై కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ అది ప్రాబ్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆర్జీవి గారు ఇన్స్టిల్ చేశారు ఆ ఫ్యూఎల్ నా దగ్గర సో యూ కెన్ వెయిట్ అంట్లీ అంట్లో ఒక టూ ఇయర్స్ అయినా పర్లేదు నువ్వు వెయిట్ చేయి కానీ యుల్ గెట్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ నీ టైప్ ఆఫ్ రోల్సే నీకు వస్తాయి పర్ఫార్మెన్స్ అనుకున్నా అదే వస్తాయి అని చెప్పేసి చెప్తుంటారు అనమాట ఆయన నేను చాలాసార్లు అడిగిన ఆయనని సరే ఇలాంటి రోల్స్ వస్తున్నాయి తీసుకోవాలా తీసుకోవాలా అని అంటా ఉంటా ఇది నేను మామూలు ఎవరికి సజెస్ట్ చేయను కానీ ఇది బ్రహ్మ వాక్కు అని అనుకో ఏమైనా అనుకో కానీ యుల్ గెట్ దాట్ రోల్స్ అని ఆయన కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఈస్ హిమ్ అండ్ అదర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ నో నాకు తక్కువ చేసిన ఇప్పుడు ఒక ఫైవ్ మూవీస్ చేసిన ఆ ఫైవ్ క్యారెక్టర్స్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ లైక్ మనము విజయశాంతి గారివి కానీ కొన్ని నిత్యామీనన్ రోల్స్ కానీ ఇవన్నీ మనకి ఎలా గుర్తుపెట్టుకుంటామో అండ్ యూనో ఎవ్రీ గర్ల్ విల్ గెట్ కనెక్టెడ్ టు దాట్ నేను ఐఏఎస్ అన్ అని అనుకున్నప్పుడు నాకు ఎప్పుడు విజయశాంతి గారు కనిపించేదనమాట నేను ఆ కర్తవ్యంలో ఆయన ఆమె ఎంత కష్టపడింది అలా అంతకంటే ఇంత ఇలా కష్టపడాలి అలా అని అనిపి అని ఊరికనే ఆలోచించుకునేదాన్ని అండ్ యాక్ట్రస్ అన్నప్పుడు ఇంకొక ఫీమేల్ యూనో లీడ్ గుర్తొస్తూ ఉంటారు నాకు యాక్టర్స్ సో అలా ఎవ్రీ అమ్మాయి విల్ గెట్ కనెక్టెడ్ టు యూ మీడియా మూవీస్ హ్యావ్ దాట్ లార్జర్ ఇంపాక్ట్ సో అలా ఒక ఫైవ్ సిక్స్ చేసినా చాలు మంచి రిమార్కబుల్ అండ్ రిమెంబర్డ్ క్యారెక్టర్సే చేద్దాము అని అనుకుంటున్నా ఐఎమ్ నాట్ డెస్పరేట్ అబౌట్ యునో గ్రోయింగ్ హై ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ దాట్ ఇండస్ట్రీ ఐ ఆల్వేస్ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ డూ సో ఐ హ్యావ్ సో సోషల్ వర్క్ ఫర్ మై సాటిస్ఫాక్షన్ ఐ రైట్ వాట్ ఎవర్ ఐ మీన్ ఆర్టికల్స్ అయినా నేను రాసుకుంటా ఉంటాను సో ఐ మల్టిపుల్ థింగ్స్ టు డూ ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే

లైక్ మూవీస్ ఎప్పుడైనా ఐ ప్రాక్టీస్ యూనో ఐ మేడ్ ఇట్ ఎ ప్రాక్టీస్ టు వాచ్ ఎ మూవీ పర్ డే ఎప్పుడు ఫ్రీగా ఉన్నా కూడా ఒక టూ మూవీస్ మూవీస్ అయినా కూడా చూస్తాను నేను అదర్వైజ్ ఇఫ్ ఐ గెట్ టైమ్ ఇన్ బిట్వీన్ ఆల్సో ఒక సిరీస్ చూసినా కూడా ఐ గివ్ మై కంప్లీట్ అటెన్షన్ అన్ని టెక్నికాలిటీస్ దగ్గర నుంచి చూస్తూ ఉంటాను యా ఎందుకు నాకు తెలియదు మరి అండ్ జరుగుతున్నప్పుడు కూడా సమ్వేర్ ఐ డోంట్ నో నేను కొంచెం లిబర్టీ తీసుకుని సార్ ఇలా చేయొచ్చా ఇలా ఉంటుందా అని క్వశ్చన్స్ అలాంటి సలహాలు ఇచ్చారు ఆర్జీవి గారికి ఐ జస్ ఐ ఐ యూస్ టు ఆస్క్ ఎందుకు ఇలాగా ఇలా ఎందుకు ఇలా ఉంటుంటే బాగుండేదా అని ఏమన్నా అడిగితే కూడా వెయిట్ చేయంటాడు కొన్ని కొన్నిసార్లు హిల్ ఆన్సర్ కొన్నిసార్లు హిల్ నాట్ ఆన్సర్ డ్యూరింగ్ ద వర్క్ బికాస్ దాని తర్వాత మనకే అర్థమైపోతుంది ఒకసారి ఫ్రేమ్ చూసింది మళ్ళీ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అర్థం అర్థమవుతూ ఉంటుంది సో అక్కడే హిల్ నాట్ ఆన్సర్ సో కొన్ని ఏమైనా చెప్పాల్సినవి ఉంటే చెప్తారనమాట మోస్ట్ ఆఫ్ టైమ్ హీ డిస్కస్ మెనీ థింగ్స్ అయిన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ ప్రీవియస్ యాక్టర్ యాక్ట్రెస్తోనే ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ యాక్టింగ్ ఎలా నేర్చుకున్నారు వేరే యాక్ట్రస్లు నేను ఎప్పుడు ఐ ఫీల్ లైక్ లో కాన్ఫిడెంట్ ఉంటుంది నాకు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది బికాజ్ వీ డోంట్ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ మనం ఎక్కువ సినిమాలు చూసింది లేదు ఓన్లీ ఈ సోషల్ ఓరియంటెడ్ సోషల్ ఇష్యూస్ ఓరియంటెడ్ సినిమాలు చూసిందే చిరంజీవి గారి సినిమాలు మహా అయితే ఎక్కువ నాలెడ్జ్ లేదు సినిమా గురించి సో నాకు అసలు యాక్టింగ్ వస్తుందా అనేది ఒక ఉంటుంది కదా ట్రైనింగ్ అలా కూడా ఏం తీసుకోలేదు ఐ డిడ్ వన్ థియేటర్ షో అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కాంటిన్యూస్గా చేసినవే చేసిన ప్రతి వాళ్ళు కూడా బాగుంది అని అంటారు అంతే ఎక్కడ మన ఫాల్స్ ఇక్కడ బాగాలేదు ఇక్కడ బాగుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పటివరకు సో ఐ ఫీల్ లైక్ యూనో నిజంగానే బాగానే చేస్తున్నానా అసలు నాకు వచ్చా అనేది ఉండేది ఆ జీవితార్థం చేసిన తర్వాత యూనో హీ హీ టాక్డ్ ఎవ్రీథింగ్ యా హీ డిస్కస్ హీ యూస్ టు డిస్కస్ ఎవ్రీథింగ్ ఇక్కడ నువ్వు ఇది బట్ ఇది ఓకే ఇట్లా ఇట్లా అని చెప్పేసి నీ ఆల్వేస్ యూస్ టు ఫీల్ గుడ్ బాట్ మై స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యునో హీ సేస్ దాట్ యాక్టింగ్ న్యాచురల్గానే నువ్వు బాగా చేస్తావు నువ్వు ఏవి ఇంకా నువ్వు రిస్ట్రిక్ట్ అవద్దు లేకపోతే ఇలా చూసి ఇమిటేట్ చేయడం అలాంటివి ఏమి చేయొద్దు నువ్వు బి లైక్ దిస్ అండ్ కీప్ లర్నింగ్ ఈవెన్షుయల్గా అని చెప్పేసి చెప్తా ఉంటారు అనమాట సో దోస్ థింగ్స్ జర్నీ చాలా హ్యాపీ హ్యాపీ యా వెరీ మచ్ అన్నారా చెప్పాలంటే వెరీ మచ్ హ్యాపీ మచ్ హ్యాపీ లేదు కాకపోతే అదే ఇంకా వేరే అమ్మాయిలకి ఏదో కాంప్లిమెంట్స్ ఇస్తారు మీకు ఇచ్చే అన్నమాట టిటి జంపేస్తారు ఎవలెదా మీకు లైక్ టు మీ టు వేస్ట్ టైం ఇన్ అదర్ సోషల్ వర్క్ అండ్ ఆల్ హి టు హి మీ టు బి అన యాక్టర్స్ అన్నారా అన్న టైం వేస్ట్ బాగా ఉంటారు అది సరే ఏదేమైనా ఒక మంచి రెండు మూవీస్ లో ఆర్జీవి గారి తోటి అంటే ఎందుకంటే ఆర్జీవి గారు అంటేనే ఒక సంచలనం అలాంటి గొప్ప డైరెక్టర్ తోటి ఒక రెండు మూవీస్ ల్యాక్ చేశారు రియల్గా నిజంగా కాంగ్రాచులేషన్స్ మీకు మంచి మంచి ఆఫర్స్ రావాలి మంచి హీరోయిన్గా మీరు అంటే మీరు ఏ క్యారెక్టర్ అయితే చేయాలనుకుంటున్నారు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారు ఎలా ఉండకూడదు అనుకుంటున్నారు అలాంటి క్యారెక్టర్లు చేసి గొప్ప హీరోయిన్ అవ్వాలి ఎందుకంటే మా తెలంగాణ అమ్మాయి హీరోయిన్ అయిందని మా మేము కూడా పైగా అందులో మా ఫ్రెండ్ గర్వంగా ఫీల్ అవుతాం మేము కూడా ఆల్ ది బెస్ట్ నిజంగా మీరేమైనా చెప్పాలా చెప్తారా ఐ ఐ హోప్ ఎవ్రీబడీ వాచెస్ దిస్ మూవీ ఇది ఫస్ట్ టైమ్ ఇన్ థియేటర్స్ ఫస్ట్ మూవీ టు బి రిలీజ్ ఇన్ థియేటర్స్ అండ్ చాలా రోజులతో థియేటర్స్ ఓపెన్ అయినాయి ఆ స్క్రీన్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనం ఎన్రోల్ నుంచి మిస్ అయినాము సో ఐ విష్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు టేక్ ప్రికాషన్స్ అండ్ ప్లీజ్ వాచ్ మై మూవీ అండ్ రెస్పాండ్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఐ లుక్ ఫార్వర్డ్ టు సీ యోర్ రివ్యూస్ ఎందుకంటే ఫస్ట్ మూవీ డెబ్యూ డెబ్యూ సో యాక్సెప్టెన్స్ ఎలా అండ్ టూ గ్లామరస్ ఏమీ కాదు సో నేను ఐ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ విత్ దిస్ టూ మూవీస్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ యువర్ యాక్సెప్టెన్స్ అండ్ ప్లీజ్ ప్లీజ్ వాచ్ మూవీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి మన సోనియా మన తెలంగాణ అమ్మాయి మరి మంచి హీరోయిన్గా ఎదగాలనుకుంటుంది మంచి మూవీస్ చేసింది ఏ తను ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా ఏ యాడ్స్ చేసినా కూడా అన్నీ కూడా మెసేజ్ ఓరియంటెడ్ అన్ని చేశారు తను మంచి సోషల్ వర్కర్ చాలామంది ఆఫ్ ఆఫ్నైస్ హోమ్స్ కానీ తర్వాత ఇంకేదైనా మంచి మంచి సామాజిక అంశాల మీద రియాక్ట్ అయ్యే ఒక మంచి మనసు ఉన్న అమ్మాయి అలాగే సినిమాలలో కూడా రాణించాలనుకుంటుంది తప్పకుండా మీ అందరు బ్లెస్సింగ్స్ ఆవిడకుండాలి మరి కరోనా వైరస్ చూడండి అలాగే నెక్స్ట్ కూడా దిశ మూవీ కూడా వస్తుంది దాన్ని కూడా చూసి ఆమెను మంచి సపోర్ట్ చేసి మంచి హీరోయిన్గా ఎదిగేలాగా ఎందుకంటే మన వాళ్ళని మనమే కదండి సపోర్ట్ చేసుకోవాలి చేస్తారు కదా డెఫినెట్లీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అడిల్దాం కీప్ వాచింగ్ ఆలో టీవీ